इंदूर प्रजल की नेनु मोदी भक्तुडिगा नेनु परिचयम अयिना 2017 सेप्टेंबर 17 नाडु मा नायनकु संबंधं लेकुंडा मा नायन टीआरएस पार्टी नोडु कांग्रेस लेडपड़ी मा नायन पेद्द नायकुडु अनि अंदरिकी तेलुसु मी अंदर आशीर्वादं आयनकु एप्पुडु उंटदि मी अंदर आयन श्रेय विलासुले इयला मा नायन पेरु निलबेट्टिन कविता निलबेट्टिंदी अला नायन पेरु केटीआर निलबेट्टिंदी नेनु ओक कापु बिड्डगा कापुलकु वनकोच्चे रैतुलकु वनकोच्चे बोर्डु तीसुकोनि वच्चिन दशाब्दाल कल अदि कूडा मोडी गारितो अनौंस चेयिंचिन एवरो कादु मल्ला देश प्रधाने कादायन ప్రపంచ రాజకీయాలను చిటిక నేల మీద నడుపుతున్నాయని ఇయాలా ఆయన తోటి అనుమతి చేపించినా కవిత కూడా అలా నాయన పేరు నిలబెట్టి తాగుబోతు బిడ్డగా లిక్కర్ బోర్డు పెట్టినా ఆమె నిలబెట్టి ఆ నాయన పేరే ఉద్దస్తమానం తాగేటోని బిడ్డే తాగుడు వ్యాపారం చేస్తున్నా ఇక నేనేమన్న తప్ప తిన్నానా అని రెండు ఆకులు ఎక్క తిన్నాడు అలా అన్న కేటీఆర్ మత్తు పదార్థాల శ్రేవన శ్రీమటరు తీసుకుంటాం సేవించటం సేవన అమకము మార్కెటింగ్ తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ లా డోప్ పార్టీలు దానికైన బ్రాండ్ అంబాసిడర్ ఉండటము అలా నాయన కవిత కంటే ఎక్క పేరు నిలబెట్టిండు ఆ కేటీఆర్ నేను ఇంకేమన్నా తక్కనా అని మన బాలకొండ జాంపండు గంజాయి బాలకొండల ఆర్మూర్ల ఈ ప్రాంతంలో గంజాయి విచ్చలవిడిగా మార్కెటింగ్ అండ్ సేల్స్ మేనేజర్ గా ప్రశాంత్ రెడ్డి అంటే ఊర్లు గంజాయి మార్కెటింగ్ అండ్ సేల్స్ మంత్రి అసలు నేను ఇందూరు ప్రజల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ కల్వకుంటెల్ల విషయం మాట్లాడేటప్పుడు దయచేసి నా భాష మీద నేను ఎన్నడు కేసీఆర్ని పట్టుకొని రెండ ముఖ్యమంత్రి అనలే అటువంటి భాష నేను మాట్లాడే ఎప్పుడు ఆ థర్డ్ క్లాస్ ఫెలో కేసీఆర్ థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడతాడు కానీ మనకు మాట్లాడగలిగిన దాంట్లో కఠినమైన భాష వీళ్ళ మీద వాడతనే వీళ్ళని గద్దె దించే వరకు వాడతా మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి దాంట్లో వీళ్ళ ముగ్గురు విషయంలోనే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ విషయంలో కానీ సోనియా గాంధీ కాడికెళ్ళి రేవంత్ రెడ్డి దాకా నేనేం మాట్లాడా వాళ్ళకు ఏ రకంగా ఎట్లా మాట్లాడాలనో వాళ్ళకి దీటుగా సమాధానం ఇవ్వాలో మాకు తెలుసు అది ఇస్తాం కూడా అది మీరు హర్షించారు కూడా సమాజం హర్షించారు కూడా సోషల్ మీడియాలో కానీ వీళ్ళు ముగ్గురు విషయంలో వీళ్ళ దురతనము వీళ్ళ తోలు తీసి డోలు కట్టే వరకు దయచేసి నాతో కోఆపరేట్ చేయండి నరేంద్ర మోడీ మోసం చేసినాడు నీకు సిగ్గుమాలిన పుట్టుబడి నీది మీ అయ్యదో సిగ్గుమాలిన పుట్టుబడి మీ చెల్లెతే మహిళ అయిపోయింది మీరు మనుషుల మీరు నోటికి అన్నం తింటుండ్రా మీరు నరేంద్ర మోడీ గారిని ఎట్లా మోసగాడంటారా ప్రతి సంవత్సరం 10 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు ఆయన ఈ సంవత్సరం కూడా దాదాపు 6.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసి ఇంకా 3 నెలల సమయం ఉంది వందల కోట్ల ముద్ర లోన్లు నా నియోజకవర్గం ఇచ్చిండు ఆయన అట దేశవ్యాప్తంగా ఇచ్చిండు 3.5 కోట్ల ఇండ్లు కట్టించి హిందూ లేదు ముస్లిం లేదు క్రిస్టియన్ లేదు అందరికి అప్పచెప్పిండు చెప్పిండు